ఇటు ఇటు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల మనం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేస్తే తప్ప గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు దొరకటానికి మీడియం చాలా ప్రాధాన్యత కల్పిస్తూ ఉంది కాబట్టి అది అవసరం అని చెప్పి ఆనాడు ఇంట్రడ్యూస్ చేశాం అధ్యక్ష. మనం సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున డ్రైవ్ తీసుకొని ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్లో చాలా స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం, కొన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సబ్జెక్ట్స్ చెప్తా ఉన్నారు. ఆ చెప్పే స్కూల్స్లో కూడా టీచింగ్ స్టాఫ్ ఇద్దరిని కలిపి ఒకటే క్లాస్ రూమ్లో పెట్టి కొద్దిసేపు ఇంగ్లీష్ మీడియం ఒకటే పీరియడ్ని అంటే 40 నిమిషాల పీరియడ్ని కొద్దిసేపు ఇంగ్లీష్ మీడియంలో కొద్దిసేపు తెలుగు మీడియంలో చెప్తా ఉన్నారు అధ్యక్ష. దీనివల్ల ఇద్దరికీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ రాకుండా పోతా ఉంది. నేను ప్రత్యేకంగా కొన్ని స్కూల్స్లో పోయి కూర్చొని విని కూడా వచ్చాను అధ్యక్ష. దయచేసి దీన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నోట్ చేసుకొని ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా క్లాసెస్, దానికి కావాల్సిన టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేసి ఆ టీచింగ్ అవర్స్ను కూడా సపరేట్గా పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఈ రాష్ట్రంలో చాలా ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కానీ మిగతా దగ్గర కానీ పర్మిషన్ లేనటువంటి కార్పొరేట్ స్కూల్స్ విచ్చలవిడిగా పెరిగిపోయినాయి అధ్యక్ష. పెరిగిపోవటమే కాకుండా వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎక్కడో ఎన్రోల్మెంట్ చూపించడం, వేరే దగ్గర తీసుకుపోయి అపార్ట్మెంట్స్ లాంటి బిల్డింగ్స్ కట్టించి అందులో కుక్కి వాళ్ళకి అసలు సఫకేట్ చేసి విద్యార్థులు చాలామందిని ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి దోహదం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చాలా సందర్భాల్లో పత్రికల్లో వచ్చింది, వారి దృష్టికి సభ కూడా తీసుకొని వచ్చింది, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దయచేసి మీ ద్వారా నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఏదైనా ఉంటే, పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా నడుపుతూ ఉంటే, మనం ఇచ్చినటువంటి రూల్స్కి వ్యతిరేకంగా ఏమాత్రం వాటిని పాటించకుండా ఆ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉంటే మీరు కఠినంగా ఉండి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అలా చేయకపోతే రెగ్యులర్గా ఈ స్కూల్స్ ఉండేటువంటి ప్రిన్సిపల్స్తో ఉండేటువంటి లేకపోతే మన రూల్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే స్కూల్స్ కూడా రేపు పొద్దున ఎట్లా గవర్నమెంట్ అలౌ చేస్తుంది కదా, ఇది చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వదిలేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. సో దాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేనేం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి చాలా సంతోషమే. స్టార్ట్ చేశారు కానీ బిల్డింగ్స్ ఎక్కడా లేవు అధ్యక్ష. బిల్డింగ్స్ లేకుండా చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ అరకొరగా ఉన్నటువంటి చిన్న ఏంటి ఆ ఫంక్షన్ హాల్స్నో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అరకొరగా ఉన్న బిల్డింగ్స్లో తీసుకొని దాంట్లో గతంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కంటే కూడా ఎక్కువగా కుక్కి క్లాస్ రూమ్ అందులోనే, పడుకునేది అందులోనే, తినేది కూడా అందులోనే అట్లా పెట్టేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే చాలా రకాలైనటువంటి ప్రెజరు విద్యార్థులపైన, మెంటల్ ప్రెజరు, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి నిధులు మనం ఈ రాష్ట్రంలో దాదాపు 16,000 కోట్ల రూపాయలు, ఎస్సీ డెవలప్మెంట్కి దాదాపు 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు, ట్రైబల్ డెవలప్మెంట్కి మనం ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. నిధులు చాలా ఉన్నాయి, మరి మీరు బిల్డింగ్ స్థలాలు సేకరించి వెంటనే ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టి వాటిల్లో మార్చి ఆ స్కూల్స్ నడిపితే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. కట్టకుండా కేవలం మనం శాంక్షన్ చేసాం, అందులో పెట్టి వదిలేస్తే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అధ్యక్ష. నేను కూడా ఆ స్కూల్స్ని పర్సనల్గా విజిట్ చేశాను, చూస్తే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి వీటి మీద వెంటనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చూసేటువంటి మంత్రి దీని మీద దృష్టి సారించి ఆ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎక్కడైతే ఆ మండలాల్లో, కొన్ని మండలాల్లో శాంక్షన్ చేస్తూ ఉన్నారు, స్కూల్ మాత్రం ఇంకోటి ఎక్కడో నడుస్తూ ఉంది, అలా కాకుండా ఆ మండలాల్లోనే ల్యాండ్ అక్విజిషన్ అయినా చేయండి, ఒకళ్ళు ప్రభుత్వ ల్యాండ్ లేకపోతే డబ్బులు పెట్టి ల్యాండ్ అయినా కొని వెంటనే టెండర్స్ పిలిచి బిల్డింగ్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. కొన్ని బిల్డింగ్స్ అయితే ఎప్పుడో టెండర్లు పిలిచారు 3-4 సంవత్సరాల క్రితమే, కానీ మళ్ళీ క్యాన్సిల్ చేసి అట్లాగే పెట్టేసి ఉంచారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, ఇది వెంటనే దృష్టి సారించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద బాగా దృష్టి సారిస్తే
అక్కడి నుంచే మన మానవ వనరులు అద్భుతంగా ఎదిగి రేపొద్దున భవిష్యత్తుకి ఉపయోగపడతారు. ఇది మన సంపద అధ్యక్ష, దీని మీద మనం పెట్టుబడి పెడుతున్నాం అనే భావించాలి తప్ప ఎవరికో చారిటీ చేస్తున్నాం అనేటువంటి భావం కూడా ఉండదు. ఇది కేవలం మన సంపద, దీని మీద మనం పెట్టుబడి పెడుతున్నాం, ఈ అద్భుతమైనటువంటి మానవ వనరులను రిఫైన్గా మారుస్తున్నాం, రేపొద్దున ఈ మానవ వనరుల ద్వారానే ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని విజ్ఞానాన్ని పొందబోతా ఉన్నాం. ఆ రకంగా చూసి వెంటనే దీని మీద దృష్టి సారించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేవారికి యూనివర్సిటీస్, యూనివర్సిటీస్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఈ సమాజానికి బ్రాడ్ మైండ్గా మానవ వనరులు ఎదగటానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ని ఇంపార్ట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష ఇక్కడ నుంచే. కానీ ఈరోజు మన యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఏ యూనివర్సిటీలో ఏ విద్యార్థి కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యని అభ్యసించడానికి కావాల్సిన వాతావరణం లేదు అధ్యక్ష. పోద్దాకా స్ట్రెస్ఫుల్ లైఫ్, మనం చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుందో రాదనేటువంటి ఆవేదన, తెల్లారితే ఏం సమస్య వస్తుందో ఈ హాస్టల్లో ఉంటే అనేటువంటి భయం భయంగా ప్రతి యూనివర్సిటీస్లో విద్యార్థులు ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్స్ లేరు. ఐఏఎస్ అధికారుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్లకు ఉన్నటువంటి ఇతర వ్యాపకాల నుంచి వీటికి ఇన్ఛార్జీలుగా పెడితే వాళ్ళు అక్కడ దృష్టితో సమానమైన దృష్టితో చూసేటువంటి సమయం లేక చాలా యూనివర్సిటీస్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వెంటనే ఈ అన్ని యూనివర్సిటీస్కి మీరు వైస్ ఛాన్సలర్స్ని రిక్రూట్ చేయండి, టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేయండి, అక్కడ కావాల్సినటువంటి వసతులు, కొన్ని హాస్టల్స్లో అయితే వాష్రూమ్స్ లేకపోవటం వలన, టాయిలెట్స్ లేకపోవటం వలన ప్రతిరోజు నిత్య కృత్యాలు తీర్చుకోవటానికి గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుందని స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైంది, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్లో. సో దయచేసి దీని మీద దృష్టి సారించండి. ఇది మనం సంపదను సృష్టించి రేపొద్దున భవిష్యత్ తరాలకి అందించాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇంకో అంశం ఏంటంటే, ఈరోజు గ్లోబలైజేషన్లో మారుతున్న పరిస్థితుల్లో మన విద్య అంతా కూడా ఉద్యోగాలతో లింక్ అయ్యి చెప్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి, టెక్నికల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రకరకాలుగా. కానీ యూనివర్సిటీస్లో వచ్చేటువంటి ఆర్ట్స్ సోషల్ సైన్సెస్లో ఈరోజు స్టూడెంట్స్ దాని మీద పెట్టే ఖర్చు చాలా తగ్గించడం వలన భవిష్యత్ తరాలకి అది పొలిటికల్ లీడర్షిప్ కావచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ కావచ్చు, వాటిని అందించడానికి పనికొచ్చేటువంటి మనం రిసోర్సెస్ని తయారు చేయలేకపోతా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా దాని మీద కూడా దృష్టి సారించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ట్రిపులైటిస్. ఈ ట్రిపులైటిస్ కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ఉమ్మడి రాష్ట్రంలో 3 ట్రిపులైటిస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. బాసరా, ఇడుపులపాయ, నూజివీడు. అయితే ఈరోజు మన రాష్ట్రం వచ్చిన తర్వాత చూస్తే అధ్యక్ష, ట్రిపులైటిస్ చాలా సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. ఈ ట్రిపులైటిస్లో ఆయా మండలాల్లో గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో బాగా పర్సంటేజ్ వచ్చినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ పంపిస్తూ ఉన్నారు. అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి దాదాపు పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేసుకుని పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకునేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ఈ ట్రిపులైటి అధ్యక్ష. కాబట్టి దీని మీద దృష్టి సారించి మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఈ ట్రిపులైటిస్ని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 వైపులా కూడా ఈ ట్రిపులైటిస్ని పెద్ద ఎత్తున ఇంట్రడ్యూస్ చేసి మనం ఎక్కువ సంఖ్యను పెంచుకుంటే, 5-6 సంఖ్యను పెంచుకుంటే దాని ద్వారా మనం పెట్టేటువంటి పెట్టుబడి, విద్య మీద పెట్టే పెట్టుబడి రేపొద్దున మన ఈ రాష్ట్రంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దానికి కావాల్సిన రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కూడా క్వాలిటేటివ్ స్టూడెంట్స్ మీకు దొరకాలంటే డెఫినెట్గా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావాలి అధ్యక్ష, తప్పనిసరిగా అది చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే నేను ఇంకో ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటంటే అధ్యక్ష, మనం అగ్రికల్చర్ మీద బాగా దృష్టి పెడతా ఉన్నాం, రాష్ట్రం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీడ్ అన్ని చేస్తూ ఉన్నాం. దీనికి కావలసిన విధంగా కావలసినటువంటి ఎంప్లాయ్ ఫోర్స్ కావాల్సినటువంటి స్టూడెంట్స్ దొరకట్లేదు అధ్యక్ష. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ అవి ఒకటే ఉంది, అప్పుడు పాతది ఏదో ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. పెంచండి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలు పెట్టుకోవడానికి
అవకాశం. ఇది కూడా నా తెలుసు 2014 తర్వాత మళ్ళీ ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ ఒక్క అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను కూడా శాంక్షన్ చేయలేదు, స్థాపించలేదు. మరి జిల్లాకు కూడా పెట్టండి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, అట్లా రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఇటువంటి పెట్టడం వలన సాంకేతిక పరమైనటువంటి విద్యతో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు మెండుగా దొరుకుతాయి, మనకు కూడా అవసరమైనటువంటి ఉద్యోగులు దొరుకుతారు. కాబట్టి దయచేసి ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను కూడా పెంచమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లాగే ఇంకొక చిన్న సూచన ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి, అధ్యక్ష నేను ఈ మధ్య నా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి మదర్కే వెళ్ళాను అధ్యక్ష. ఒక డిగ్రీ కాలేజ్, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, విశాలమైనటువంటి ప్రాంగణం, దాదాపు 15 ఎకరాల పైన ఉంది అధ్యక్ష. స్టాఫ్ కూడా అద్భుతంగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ స్టూడెంట్ కమ్యూనిటీ నేను అడిగిన ఏంది స్టూడెంట్స్ లేరు, మరి ఇంత తక్కువ ఉంది కదా, ఇంత ఇంత గ్రౌండ్ ఉంది, ఇంత బాగుంది, మరి స్టూడెంట్స్ పెంచుకోవాలి కదంటే, సార్ స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు ఇక్కడికి అడ్మిట్ కావటానికి. అంటే మరి మీరు ఏం చేస్తున్నారు, మరి మీ ప్రతి సంవత్సరం శాలరీస్ బాగా వస్తున్నాయి కదా. అట్లాగే ఓ ఫిజికల్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, వారిని కూడా పిలిచినాడు, మీ శాలరీ ఎంత అంటే 1,05,000 రూపాయలు అన్నారు. మరి రోజు మీరు ఏం నేర్పుతారు అంటే ఎవరు స్టూడెంట్ లేరు సార్ నేర్పడానికి అన్నారు. నేను అడిగి అసలు ఏంటి సమస్య, ఎందుకు ఇంత బాగా ఉన్నాయి, మరి ప్రైవేట్ కళాశాలలోనేమో గ్రౌండ్ కూడా లేదు, ఏం లేదు స్టూడెంట్స్ ఆడి పోతున్నారంటే వాళ్ళు చెప్పింది ఒక చిన్న విషయం చెప్పారు అధ్యక్ష. నేను మీ ద్వారా సభ దృష్టి తీసుకొని వస్తున్నా, ప్రభుత్వం ఒకసారి ఇది ఎందుకు ఏమిటి అనేది ఆలోచన చేయండి. ఇదే చేయమని నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ఎగ్జామినేట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రైవేట్ కళాశాలలో అటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ కాగంలోనే లేకపోతే 10th క్లాస్ పాస్ కాగంలోనే అందులోంచి ఒక పిఆర్ఓని పెట్టి ఇంటింటికి పంపించేసి ప్రతి నెల వాళ్ళకి ముందుగానే కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని దగ్గర అడ్మిట్ చేసుకుంటున్నారు అధ్యక్ష. దానివల్ల మనకి స్టూడెంట్స్ దొరకట్లేదు అన్నారు. ఎందుకు వాళ్ళు మరి మనం ఎదురు డబ్బులు ఎట్లా ఇస్తా ఉన్నారో అని అడిగాను. జనరల్గా ప్రైవేట్ కళాశాలలో స్టూడెంట్సే కట్టాలి కదంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ లోన్ లేకపోతే ట్యూషన్ ఫీజు వచ్చే డబ్బులతో ముందే ఒక ఇన్స్టాల్మెంట్ విద్యార్థికి ఇచ్చేసి వాళ్ళని దేశపై ఆడ జాయిన్ చేయించేసుకుంటున్నారు, మన దగ్గర రావట్లేదు. అంటే మరి నేను ఇంత ప్రాంగణం వేస్ట్ అవుతుంది కదా, మరి గవర్నమెంట్ కళాశాలలకు కూడా అదే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువ పెరుగుతారు, టీచింగ్ స్టాఫ్ మీరు కూడా బాగు చేసుకోవచ్చు కదా, ఇది ప్రభుత్వ ఆస్తి కదా, సంస్థను పెంచుకోవచ్చు, ప్రభుత్వ ఆస్తులను పెంచుకోవచ్చు కదా అంటే గవర్నమెంట్ అట్లా ఇవ్వట్లేదు సార్ అని చెప్పారు. ఈవెన్ ఖమ్మంలో ఉన్న డిగ్రీ కళాశాలకు కూడా ఒకసారి నేను పోయాను అధ్యక్ష, అక్కడ కూడా అదే పరిస్థితి చెప్పారు. నేనేమంటున్నా అంటే మీరు ఆలోచన చేయండి, ఇది ఈ గవర్నమెంట్ కళాశాలల్లో ఆల్రెడీ ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్ కానీ ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఆ స్ట్రెంత్ను పెంచడానికి మనం ప్రైవేట్ కళాశాలలో ఏ రకంగా అయితే ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారో, మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారో, మన కాలేజీలో చదువుకునేటువంటి వాళ్ళు కూడా మీరు ఇస్తే ఆ ఉన్న డబ్బుతో ఆ కళాశాలని డెవలప్ చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది, ఆ ఆస్తి ప్రభుత్వానికే ఉంటుంది, ఎటు బయటికి కూడా పోదు. సో ఆ రకమైనటువంటి ఆలోచన చేసి ఏమన్నా మన స్టాఫ్ను రక్షించుకుందాం, మన కళాశాలను రక్షించుకుందాం, మన ఆస్తులను కూడా కాపాడుకుందాం, దీని మీద ఒక ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంటే ప్రైవేట్ కళాశాలకు ఇవ్వద్దని నేను చెప్పట్లే, వీటిని కూడా కాపాడటానికి ఏదైనా ఆలోచన ఉందా చేయండి, అలా చేస్తేనే ఏమైనా ఉపయోగం ఉంటుంది, లేకపోతే మనం చాలా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద దృష్టి సారించవలసి చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి మెడికల్ హెల్త్ సంబంధించి. వీటిలో ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు పిహెచ్సిస్, నేను గతంలో ఒకసారి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ తిరిగి వచ్చాను అధ్యక్ష. ఎక్కడా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సిస్లో కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ సరిపోయేంత స్టాఫ్ లేదు, డాక్టర్స్ లేరు, మీకు పారామెడికల్ స్టాఫ్ కూడా లేరు. వీళ్ళిద్దరూ లేకపోవటం వల్ల మనం చేయాల్సినటువంటి సర్వీస్ ఉన్న అరకొర సిబ్బందితో విపరీతమైన ప్రెజర్ పడి వాళ్ళు అసలు పూర్తిగా చేయాల్సినటువంటి పరిస్థితులు చేయకుండా ఏసడించుకోవటం, కసురుకోవటం, రకరకాల ప్రెజర్తో వాళ్ళు పేషెంట్లు కూడా సరి చూడలేకపోతూ ఉన్నారు. కాబట్టి నేను గవర్నమెంట్ని ఏం కోరుతా ఉన్నా అంటే, మీ మనకున్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి పిహెచ్సిస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇమ్మీడియట్గా మీని ప్రయారిటీగా తీసుకొని స్టాఫ్ను రిక్రూట్ చేయండి. స్టాఫ్ను రిక్రూట్ చేసిన తద్వారా వాళ్ళకు కావాల్సిన విధంగా మెడిసిన్స్ అన్ని, సార్ నేను మీకు చెప్పాను సార్, 30 సబ్జెక్ట్స్ సార్,
మాట్లాడేది అపోజిషనే కదా సార్. అపోజిషన్ మేము సలహాలు సూచనలు ఇస్తున్నాం, ఇది జనానికి వెళ్ళాలి అధ్యక్ష. అట్లాగే ఇప్పటికే రాష్ట్రం ఉన్నవాటికి ఆ పరిస్థితి అధ్యక్ష. ఇంకా 2000 ఈ రాష్ట్రం రాకముందే కొన్ని హాస్పిటల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు 54 హాస్పిటల్స్ కట్టి ఉన్నాయి అధ్యక్ష. ఈనాటి వరకు కూడా వాటికి ఇనాగరేషన్ నోచుకోలేదు. ఉదాహరణకి నా నియోజకవర్గంలోనే బుదిగొండ మండలం వల్లభి గ్రామంలో అట్లాగే ఉంది హాస్పిటల్. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 54 హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని ఇనాగరేట్ చేయండి, వాటి స్టాఫ్ని ఎలా చేయండి, దాన్ని ఫంక్షనల్లో తీసుకోనండి అధ్యక్ష, జనానికి ఉపయోగపడతాయి అధ్యక్ష. అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి హాస్పిటల్స్ ఇస్తా అన్నారు. మరి ఇంతవరకు ఇచ్చినట్టు నా ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. దయచేసి వెంటనే ఆల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి కొత్త హాస్పిటల్స్ ఇవ్వండి, శాంక్షన్ చేయండి. ఈ సంవత్సరం అయినా మీరు శాంక్షన్ చేసి కట్టించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా ఆసుపత్రులు కానీ, లేకపోతే ఫీవర్ హాస్పిటల్ కానీ, లేకపోతే జిజికానా కానీ, లేకపోతే నీలోఫర్ కానీ, వీటన్నిటిని కూడా చూసాం అధ్యక్ష. దీనికి కావాల్సిన విధంగా మోడర్నైజ్ చేసుకోవడానికి కావాల్సిన ఫండ్స్ ఇవ్వాలి మనం. ఉస్మానియా హాస్పిటల్ అయితే మరీ శిథిలావస్థలో ఉంది, దాన్ని శుభ్రం చేసుకోవడానికి బాగు చేసుకోవడానికి ఫండ్స్ అయినా ఇవ్వాలి, లేకపోతే కొత్త బిల్డింగ్ అయినా కట్టించివ్వాలి. అలా చేయకపోతే ఆ హాస్పిటల్ పోయేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ పోయే కొన్ని 100,000 మంది వస్తూ ఉన్నారు, పోతూ ఉంటారు, కుక్కలు ఉన్న ఆడ ఎలుకలు అట్లాగే బెడ్స్ మీదనే తిరుగుతూ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటిని కట్టడి చేయడం కోసం ఆరోగ్య శాఖ మంత్రి గారు దయచేసి తప్పనిసరిగా మీ మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది ఆరోగ్య విద్యా మంత్రి గారు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ పర్యటన చేయాలి, చూడాలి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా అవసరమైతే ఈ సంవత్సరం వచ్చినటువంటి అనేక సమస్యలతో హెల్త్ ఎమర్జెన్సీలో డిక్లేర్ చేసి ప్రయారిటైజ్ చేసుకొని కావాల్సినవన్నీ చేసుకోకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. సో అట్లాగే 108, 104 సరిగా పనిచేయట్లేదు అధ్యక్ష, చాలా వాటికి మరమ్మతులు కూడా నోచుకోవట్లేదు. అట్లాగే వీటిలో పనిచేసేటువంటి స్టాఫ్కి శాలరీస్ కొన్ని నెలల నుంచి రావట్లేదు. 104 మిగతా వీటిలో పనిచేసేటువంటి వాళ్ళకి ఆ శాలరీస్ వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే చివరిగా మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి అధ్యక్ష, ఇప్పుడు మనం అందరం ఆందోళన చెందేది ఈ ప్రపంచాన్ని రాష్ట్రాన్ని భయపెడుతున్నటువంటి కరోనాకు సంబంధించి అంశం. దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను ప్రజలకు చెప్పి ఆ ప్రజలకి మీరు జాగ్రత్తలు తీసుకోండి, అలర్ట్గా ఉండండి, ప్రికాషనరీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తారు అధ్యక్ష. మనం దీని మన దగ్గర రాకుండా ఉండే విధంగా ప్రివెంట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు అన్నీ గట్టిగా మనం ప్రచారం చేయాల్సిందే, చెప్పాల్సిందే. ఎందుకనంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలే కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాయి. మన దగ్గర ఇటువంటిది పొరపాటున ఏదైనా ఎంటర్ అయితే చాలా ప్రమాదంలో పడతాం. అది రాకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు ప్రతి పౌరుడు కూడా తన బాధ్యతగా భావించేటట్టుగా మనం ఎడ్యుకేట్ చేయాల్సిందే. ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటారు. దయచేసి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అట్లాగే ఆరోగ్య మంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను, మనం చెప్పే అన్నీ కూడా అంటే శానిటైజేషన్ కానీ, లేకపోతే సోప్స్ కానీ, మాస్కులు కానీ, శానిటైజర్స్ కానీ, ఇవన్నీ అందుబాటులో ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి, అందుబాటులోకి విరివిగా తీసుకొని రావాలి. తీసుకొని రావటం కోసం మనం చేయాల్సిన చర్య, మీరు దీన్ని వార్ ఫుట్ లాగా తీసుకొని వచ్చి అన్ని చోట్ల వీటన్నిటినీ అందుబాటులోకి వచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్నట్టుగా ప్రజలకు కనపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది, అది చేయాల్సిందిగా నేను మీరు కోరుతూ, మీరు చేసేటువంటి అంటే ఇంత భయంకరమైనటువంటి ఈ కరోనాని కంట్రోల్ చేయడానికి, కట్టడి చేయడానికి రాష్ట్ర నాయకత్వంగా మీరు తీసుకునేటువంటి ఏ చర్యకైనా దాన్ని సహకరించి ముందు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అపోజిషన్ మెంబర్స్గా మేము కూడా తప్పనిసరిగా సహకరిస్తాం. చెప్పినటువంటి సూచనలు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని కాపాడటాని కోసమే తప్ప మిమ్మల్ని ఏదో విమర్శ చేయడానికో లేకపోతే ఎత్తి చూపించడానికి చెప్పట్లేదు. దాన్ని ఆ రకంగానే అర్థం చేసుకోవాలి తప్ప ఆ రకంగా అర్థం చేసుకోకుండా వేరే రకంగా మీరు చెప్పారు కాబట్టి మీరు శవాల మీద పేలాలు ఏరుకుంటారంటే అది కరెక్ట్ కాదు. అది వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే
25 minutes. Sir, meer leer sir, nen chappan sir, mundhe, 30 amshal sir, 15 rolls diskvalsin, 6 rolls kudichar, 6 rolls lo, 2 rolls kudistavunnar, chappan ante, nenem, nen chappanani kuda, suggestions en chaptavunna, adhyaksha, meer vinuntaro, atlaga adhyaksha, undandi. Minister. Sir, tamaru, intakundu Rajagopal Edgar matlaadappudu, tamaru valna adigar sir, meer okkalu matlaadtara, mottam 25 padulunna, ante, me mugram matlaadtamanadu sir, mugru talakoni subjects panchukunte, evarke ibbandunna sir, var okkale, varu matlaadaru, ka 6 subjects me Rajagopal Edgar, malunko third speaker matlaadtaru, veeru kuda 30 subjects me matlaadtamante, samayam le adhyaksha, antakadapich, vera ibbandem ledu, valu matlaadte, ma poyedan ledu, but repeat aitunay, vala sabile, same subjects ni repeat jayadan, ma manavi, varu matlaadindi, meer matlaadakandi, daiches. Please, please. Ledu. I think, nen chappanani kuda, constructive gane, unnayani, nen ankuntnanu, I am not repeating anything. Ye subject aina sir, meer idhende, sir, idhakkada anyam sir, prajaswami ante, prabuttu untadi, prachipaksha untadi, 2 kalalanti sir, deen kaapadalsin, meer, ye okkati mogapena, adi guddidavutu sir, ee prabuttu guddidi gavutan, nen gorkunnanu, idhakkada matlaanende, matlaane prasari asalo, idhi main lakshanam sir, prabuttu prachipaksha unnatavani, prajaswami anki. Gaurav mantri garu, ka suchan jesha. Nen, sir, meer mottala speech untaro, I have not made any wrong comments. Time, samayam. Samayam kuda sir, nen adi kuda chappan, meer, sir, idhi marchetappudu, meer chappan, me amate, opkunnam sir, oh, rozu mugiddam anni ante kuda, I said, okay sir. Bhatti garu. Meer, chappanekunda, chappan sir, meer. Bhatti garu, bhatti, conclude. Bhatti garu, kan. Sabhilo bhatti, samayam untada, sabhil leenappudu, samayam untada, yedo, samayam gani, pradhanangam, matram, meer marchipavakandi, meen chappe, vinandakudiya, rashtranke, meel. Please, please, conclude. Atlaga sir, sir, panchayatraj samanis sir, panchayatraj lo, panchayatraj mantri garu. Panchayatraj mantri garu kuda, unte bounta sir, varu, pilpichan sir, inkante, idhi pradhanaina amshan sir, anni gramala samanichindi. Chappan. Konni samuchralga, panchayatraj ki, road lukki sanction jaitle sir, rashtram, so daichesi, ai lakh pot valna, chala nastam jarutavunna, adhyaksha, eetni, mano, arakoraga, ee madhya, ee samuchram, konni road lu, internal road lu, gramala ichar gani, avi easiest dwara ichar tapa, state government nunchi, aurki, urki, ulaki, ulak madhyalo, unnatundu, link road lu, intorke, sanction jayale, daichesi, ee samuchram aina, panchayatraj mantri garki, me dwara, nen request chesthavunnanu, daichesi, road lu, take up chain sir, ai chaypot valna, chala, newsquarkalo, pending unnai sir, udanaki, nen rashtram mottam edunnavatki, udan chappal gavutu, nen na constancy chaptavunnanu, udanik sir, na constancy lo ne, udanaki, pandreg pallitu, vallapuram, idhi, mudigonda mandalam sir, 2014 lo, sanction aina, appudu maal bettar, intor complete chayale, rashtram chindar nunchi, ala nadustune undi, atlaga, motamari tu, alli nagaram, idhi kuda 2014 lo, maal bettar, atlaga odlisar, atlaga sir, idhi motamari tu, alli nagaram, madhira mandalam sir, rajuldevar padu tu, buchredi palam, erupala mandalam sir, idhi kuda 2014 lo, sanction jesi, madhal bettar, sagam jesi odlisar, narayanapuram tu, ala padu, bonkal mandalam, okka na newsquarkam lo ne, dadapu, ipur kottai sanction em chayapoga, naalu, 2014 sanction jesi netundu works kuda, kontha madhal betti, ala odlisar, ante, government is a continuous process, adhyaksha, madhal bettinatundu, idhi, rashtram lo, anni shasan sabha newsquarkalo unnai, daichesi, vatani tu kuda, mugichandi, complete chain an chappi, nen panchayatraj mantri garu, kvartavunna, adhyaksha, atlaga, cyclone lo, debadinatundu, dani samacharan kuda, varki, pampichan, adhyaksha, dan kuda chusi, ventne, atundu vatni, chiral diskvalsin, kvartavunna, adhyaksha, atlaga, mission bagirada, adhyaksha, nen okkak subjectu, okkatrin amshal chappi, mugichkunto chesthun, elaborate kapunu, mission bagirada samanichi, mission bagirada samanichi, sir, idhi. Already. Rashtra prabuttu,
మా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు. 41-42 వేల కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. నేను సభాపతి గారిని మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష, క్షేత్రస్థాయిలో నా నియోజకవర్గాన్ని రండి, లేదా పంచాయతీరాజ్ మంత్రి గారు వారిని కూడా నేను సభాముఖంగా మీ ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాను, రండి. ఇప్పుడే నాకు నిన్ననే పాత్రలపాడు నుంచి పిచ్చయ్య అని ఒక సర్పంచ్, మా గ్రామం చింతకాని మండలంలో ఉన్నటువంటి పాత్రలపాడు గ్రామ సర్పంచ్ పిచ్చయ్య గారు ఫోన్ చేసి, సార్ ఈ అన్ని ఇంటింటికి నీళ్ళు ఇచ్చారని చెప్తా ఉన్నారు, సభలో మేము ఫాలో అవుతూ ఉన్నాము, మా ఊరు తీసుకున్నాడు మేము చూపిస్తాము వాళ్ళు ఎట్లా ఉందో పరిస్థితి అనేది, ఇట్లా మరి ఇంత అన్యాయం చెప్తే ఎట్లా సార్, మీరు సభ దృష్టి తీసుకొని పోండి, వారిని ఆహ్వానించడం చెప్పారు సార్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను సార్, ఎరుపాలెం మండలం రండి సార్, అట్లాగే చింతకాని మండలం కూడా ఆహ్వానిస్తున్నారు సార్ తప్పనిసరిగా వస్తే. ఇంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు మీకు తెలిస్తే కనీసం మళ్ళీ మీరు వచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి వాటి రెక్టిఫై చేస్తారని నేను చెప్తా ఉన్నాను సార్. దయచేసి ఆన్ గోయింగ్ ఉన్నటువంటి చంపొద్దని కూడా నేను చెప్తా ఉన్నాను సార్. అట్లాగే సార్, సార్ స్పోర్ట్స్ సంబంధించి సార్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ 2014 కంటే ముందు చాలా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశారు. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 అని అన్నారు. బట్ ఇంతవరకు ఏ శాసనసభ నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియమ్స్ కంప్లీట్ కావట్లేదు. దయచేసి నేను యూత్ సర్వీసెస్ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి వెంటనే ఇండోర్ స్టేడియమ్స్ ఎక్కడెక్కడైతే మొదలుపెట్టారో వీటన్నింటినీ ఈ సంవత్సరం అయినా కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే సార్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సార్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇది చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ సంబంధించినటువంటి అంశం సార్. మినిమం వేజ్ సంబంధించి ఇంతవరకు రాష్ట్రంలో బోర్డు ద్వారా మీటింగ్ పెట్టి రివైజ్ చేయలేదు సార్. ఇది రివైజ్ చేయకపోవటం వల్ల ఈ ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి లేబర్కి మినిమం వేజెస్ రాకుండా చాలా పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి వెంటనే లేబర్ మంత్రి గారికి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూచిస్తూ ఉన్నాను, వెంటనే మీరు ఈ మినిమం వేజెస్ని రివైజ్ చేసి ఫిక్స్ చేసి మీరు అన్ని శాఖలకు పంపిస్తే దాన్ని అమలు చేయటం వల్ల చాలామంది కొన్ని లక్షల మంది లేబర్కి ఉపయోగపడుతుంది అధ్యక్ష. దీన్ని వెంటనే చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలామంది పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 6 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష, నిన్న కూడా నన్ను కొద్దిమంది విద్యార్థులు వచ్చి కలిశారు, గ్రూప్ 1 పరీక్ష కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు గ్రూప్ 1 మొదలు కాలేదు. మాకేమో వయసు అయిపోతూ ఉంది సార్, మా గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఆ ఏజ్ కూడా దాటిపోతే రేపొద్దున వాళ్ళు పిలిస్తే కూడా మేము గ్రూప్ 1 రాయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ గ్రూప్ 1 సంబంధించి కూడా గ్రూప్ 2 కానీ మిగతా ఉద్యోగాలు ఏమి ఉన్నాయో వాటన్నింటినీ మీరు దయచేసి ఈ సంవత్సరం పిలిపించి వాటిని ఆ ఉద్యోగాల్లో నోటిఫికేషన్స్ ఇస్తే మంచిదని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి రిక్రూట్మెంట్ అయింది అధ్యక్ష, రిజల్ట్ కూడా వచ్చింది. అందులో ఏమైందంటే డూప్లికేషన్ జరిగింది అధ్యక్ష, అంటే ఆల్రెడీ ఆ రకంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని సెలెక్ట్ అయితే వాళ్ళు ఈ సంఖ్యను వదిలేసుకున్నారు. ఆ రకంగా మిగిలి ఉన్నటువంటి పోస్టుల్ని నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరితో ఫిల్ చేయమని కోరుతా ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎగ్జామ్ రాసి అందులో వచ్చారు కాబట్టి క్వాలిఫై అయ్యింది, మిగిలి ఉన్నటువంటి పోస్టులు నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరితో ఫిల్ చేపిచ్చేస్తే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. బొత్తారు అధ్యక్ష, ఆ పని చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రోటోకాల్ GAD ఇరిగేషన్ సంబంధించి మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు, ఇందాక ఇరిగేషన్లో కొంచెం టెండర్స్ అన్నీ ట్రాన్స్పరెంట్గా పిలవండి, దయచేసి ఆ టెండర్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా లేవని అంటున్నారు అధ్యక్ష, కొంచెం ట్రాన్స్పరెంట్గా పిలిపించండి. అట్లాగే ఆర్డర్లో ఎవరైతే మీరు ఎక్కడెక్కడైతే వర్క్స్ పిలుస్తారో అవన్నీ ఆర్డర్లో వాళ్ళకి బిల్స్ ఇచ్చేటట్టుగా ఉండాలి, తప్ప ఏదో మన ఇష్టమైన వాళ్ళకి క్లియర్ చేసి మన ఇష్టం కాని వాళ్ళకి క్లియర్ చేయకపోతే అంటే మనం ప్రయారిటైజ్ చేసి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా అక్కడే నష్టం చేస్తున్నటువంటి వాళ్ళతో అట్లా కాకుండా ట్రాన్స్పరెంట్గా జస్టిస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే సార్, సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చేస్తా ఉన్నాను అధ్యక్ష, ల్యాండ్ యూజ్ సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కేస్ బై కేస్
ఆ ల్యాండ్ యూస్ సర్టిఫికెట్స్ కోసం కాకుండా ఓవరాల్ ఒకటేసారి మళ్ళొకసారి మీరు ఆలోచన ఎక్కడైనా మార్చాలని ఆలోచన ఉందనుకోండి, మీ మాస్టర్ ప్లాన్లో మీటింగ్ పెట్టి ఒకసారి ఈ ఏరియా అంతా దీనికోసం అని మీరు సర్టిఫై చేసి మీరు అనౌన్స్ చేయండి. అలా చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ డెవలప్మెంట్ కోసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కన్ఫ్యూజ్లో పడి ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి సెక్రటేరియట్ పోదామంటే ఆ సెక్రటేరియట్ ఆడుందో తెలియక, మంత్రులను కలుద్దామంటే మంత్రి గారి ప్రాంగణం ఎక్కడుందో తెలియక, సీఎం గారిని కలుద్దామంటే ఆఫీసు సెక్రటేరియట్ లేదని ఈ ఆందోళనలో ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్న వాళ్ళంతా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. మీ ద్వారా వారికి నేను చెప్తా ఉన్నాను, దయచేసి మాస్టర్ ప్లాన్ని మరొకసారి కావాలంటే రివ్యూ చేసుకోండి, అనౌన్స్ చేయండి, ఏ రకంగా ఏం చేయబోతున్నారో చూడండి, మీ ఇచ్చినటువంటి జీవోలకు అనుగుణంగా పర్మిషన్స్ ఇవ్వండి. అలా కాకుండా జీవోలు ఉంటే పర్మిషన్స్ మాత్రం నోటి మాటతో కొన్నిటికి ఇచ్చి కొన్నిటికి ఇవ్వకుండా ఉంటే ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. అటువంటి సమాచారం మీ ద్వారా నేను మంత్రి గారికి కూడా పంపిస్తాను, అట్లా కాకుండా చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే జిఐడికి సంబంధించి అధ్యక్ష మనం బీఎస్సీలో మాట్లాడుకున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఈ శాసనసభ్యులకు సంబంధించినటువంటి సమావేశాలు కానీ ఎక్కడైనా కానీ ప్రోటోకాల్కి సంబంధించి చాలా అంశాలు సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. దీన్ని ఫిక్స్ చేయండి, అసలు చేసి మీ ఆధ్వర్యంలో ఒక సమావేశం పెట్టమని చెప్పారు. వీలైతే మరి ఈ సభ ఎన్ని రోజులు నడుపుతారో నాకు తెలియదు, ఏ రకమైనటువంటి ఆలోచన ఇంతవరకు కమ్యూనికేట్ కాలేదు, మేము కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాం ఎప్పుడు. సో మీరు ఈ సభ ఎన్ని రోజులు నడిపినా నడిపే లోపల మాత్రం దీన్ని ముగించండి అని చెప్తా ఉన్నాను, సమావేశం పెట్టండి, అది చేయండి. అట్లాగే సభ్యులందరికీ కూడా ఇప్పుడు మమ్మల్ని సేపు మాట్లాడమన్నారు, మాకు కావాల్సిన సమాచారం సపోర్ట్ సిస్టమ్ మాకు లేదు అధ్యక్ష. ప్రభుత్వానికి పెద్ద మెషినరీ ఉంటుంది కాబట్టి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఈ సపోర్ట్ సిస్టమ్ సభ్యులందరికీ కూడా దొరికేటట్టుగా ఉండటం కోసం మనం పార్లమెంట్లో ఏ రకంగా అయితే ఒక ఎక్స్టెండెడ్ ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఏదైతే ఉందో మెంబర్స్కి అందరికీ సర్వీసెస్ అందించడానికి కావాల్సినటువంటి సెమినార్స్, సబ్జెక్ట్స్, రిఫరెన్స్ కోసం లైబ్రరీ అన్నీ ఉన్నట్టుగా మన రాష్ట్రంలో కూడా కాన్స్టిట్యూషనల్ క్లబ్ పెడితే సభ్యులందరికీ కూడా రిఫరెన్స్ కోసం సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మీతో ఇక్కడ సభలో మాట్లాడటానికి కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మీటింగ్ పెట్టమన్నారు. దయచేసి అది కూడా మీరు మీటింగ్ పెట్టి నిర్ణయం చేయవలసిందిగా ఈ లోపలనే మిమ్మల్ని కోరుతామన్న అధ్యక్ష. దయచేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మేము ఇచ్చిన కాగితాలను కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి మేము చెప్పినటువంటి అన్నింటిని కూడా అమలు చేసే విధంగా చూడమని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్షుడు.